కూడా నవరత్నాల పథకాల్లోనే ఇచ్చారు. కానీ ప్రత్యేకించి వీళ్ళకి చట్టం ఏదైతే పొందుపరిచిందో కొన్ని హక్కులు అవి రాకుండా ఈ కులాలు అడ్డుకున్నారు. ఈయన మన కిమ్ములాగా ఈ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ఒక కిమ్ములాగా తయారయ్యారు. తయారయ్యి ఫస్ట్ మాస్క్ లేదని అడిగినందుకు డాక్టర్ సుధాకర్నే చావు దెబ్బలు కొట్టి బట్టలు విప్పేసి వెనక్కి చేతులు కట్టి నడి రోడ్డు మీద హైవేలో కొట్టినటువంటి పరిస్థితి దేశవ్యాప్తంగా అందరూ చూశారు. ఆఖరికి పిచ్చెక్కిందని చెప్పి చావు దెబ్బలు కొట్టి పడిచిన తర్వాత ఆయన మరణించడం జరిగింది. అలాగే మరి డ్రైవర్ అనంత ఎమ్మెల్సీ అనంతబాబు ఆయన డ్రైవర్ని చంపేసి ఆ శవాన్ని వాళ్ళ ఇంటికి పంపించినటువంటి పరిస్థితి దేశ ప్రజలు చూశారు. అలాగే ఒకరు మాస్క్ లేదని అడిగినందుకు పోలీస్ స్టేషన్లోనే కనుబొమ్మలు గీసినటువంటి పరిస్థితి దేశవ్యాప్తంగా మనకి చూసాం. అలాగే ఎస్సీలు ఇంచుమించుగా 200-300 మందిని చంపి కొంతమందిని ఎస్సీ రైతుల మీదే అట్రాసిటీస్ కేసులు పెట్టి జైలుకి పంపించినటువంటి చరిత్ర ఈ భారతదేశంలో ఒక ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డికే చెల్లింది. ఇంతవరకు ఎస్సీ ఎస్టీల మీద అట్రాసిటీస్ కేసు గవర్నమెంట్ పెట్టినటువంటి సందర్భాలు భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా జరగలేదు. అలాంటిది మన ఆంధ్రదేశంలోనే వాళ్ళు హక్కుల కోసం మాట్లాడితే భూమి కోసం మాట్లాడితే వాళ్ళ మీద అట్రాసిటీస్ చట్టం పెట్టి జైలుకి పంపించినటువంటి ఘన చరిత్ర ఈ జగన్మోహన్ రెడ్డి మీద ఉంది. అందుకే ఈయన ఉత్తర కొరియా నియంత కిమ్ముని కూడా మించిపోయినటువంటి అరాచకాలు చేసి మొత్తం మైను ఇసుక ఈ వైన్స్ ఇలాంటివన్నీ కూడా మాఫియాలు చేసి జనం ప్రాణాలతో ఆడుకున్నటువంటి చరిత్ర ఈ జగన్మోహన్ రెడ్డికి ఉంది. కాబట్టి ఇతన్ని అధికారం నుండి తొలగించకపోతే రాబోయే రోజుల్లో మరి ఇంకా ప్రజలు మామూలు ప్రజాస్వామ్యవాదులు కానీ ప్రజలు కానీ రైతులు కానీ ఎవరు మాట్లాడడానికి కూడా అవకాశాలు ఉండే పరిస్థితి లేదు. అందుకే ఇతను ఓడించాలన్న కాన్సెప్ట్ మీద ఆంధ్రదేశం మొత్తం మీద ఈ మినీ పోస్టర్స్ వేసి అతను ఓడించాలని అన్ని జిల్లాల నుండి కూడా వర్క్ చేయడం జరుగుతుంది. ఆ సందర్భంలోనే ఇక్కడ మేము మన గంటా సురేష్ కుమార్ దళిత భోజన ఫ్రంట్ జిల్లా ఆర్గనైజరు మరి అలాగే మన కోట సురేష్ రియల్ ఎస్టేట్ ఎండీ గారు ఈవేళ ఇక్కడ ఈ ప్రెస్ మీట్ పెట్టి ఈ అరాచకాలను మీ ద్వారా ప్రజలకు తెలియపరిచి ఈ ప్రభుత్వాన్ని పేద ప్రజలు రైతులు కర్షకులు కార్మికులు అందరూ కూడా వ్యతిరేకించి వ్యతిరేకంగా ఓట్లేసి ఓడించాలని చెప్పి మీ ద్వారా పిలుపునిస్తున్నాం.